శ్రీనివాస కళ్యాణం ఎనిమిదవ భాగం కళ్యాణం కుబేరుడు అప్పుగా ఇచ్చిన పద్నాలుగు లక్షల శ్రీరామ ముద్రలున్న మాడలను శ్రీనివాసుడు కుబేరునికి ఇచ్చి వివాహానికి వ్యయం చేయమన్నాడు కుబేరుడు వంటలకు అవసరమైన సామాగ్రిని పెద్ద మొత్తంలో కొని తెప్పించాడు వంట పనికి నియోగింపబడిన అగ్నిదేవుడు అవసరమైన పాత్రలు లేవన్నాడు వివాహానికి ఆహుతులై విచ్చేసిన దేవ గంధర్వ కిన్నెర కింపురుష మహర్షి బృందాలను దృష్టిలో ఉంచుకొని వండడానికి శ్రీనివాసుడు అగ్నికి ఒక ఉపాయం చెప్పాడు అగ్ని నేను పాత్రగా చేసుకుని అందులో అన్నం వండు పాప వినాశిని తీర్థంలో పప్పు ఆకాశగంగ తీర్థంలో బెల్లం పరమాన్నము దేవతీర్థంలో కూర తుంబురు తీర్థంలో పులిహోర కుమారతీర్థంలో వివిధ రకాల పిండి వంటలు తీర్థంలో చారు ఇతర తీర్థాలలో కందమూల ఫలాలతో చేసే కూరలు వండు అన్నాడు శ్రీనివాసుడు శ్రీనివాసుడి మహిమతో ఆ తీర్థాలన్నీ భారీ స్థాయి వంటపాత్రలుగా రూపొందాయి అగ్నిదేవుడు సతీ సమేతంగా ఆరు రుచులతో కూడిన ఆహార పదార్థాలను సిద్ధం చేశాడు అగ్నిదేవుడు అటు పిమ్మట శ్రీనివాసుడిని దర్శించుకుని ఇలా అన్నాడు చిత్రాన్నం దద్యోజనం తేనెతో పరమాన్నం రకరకాల భక్ష్యాలు అప్పాలు కూరలు చక్కగా వండి సిద్ధం చేశాను వివాహానికి విచ్చేసిన వారిని అందరినీ భోజనం ఆరగించమని ఆహ్వానించాడు శ్రీనివాసుడు అప్పుడు బ్రహ్మ శ్రీనివాస భగవంతుడికి నివేదించకుండా భోజనం చేయడం అపచారం కదా నీ వివాహ సంబంధమైన స్నాతకంలో ఆహారాన్ని ఎవరికి నైవేద్యంగా సమర్పించాలో తోచకుండా ఉంది మీరే సెలవీయాలి అన్నాడు మన నైవేద్యాన్ని స్వీకరించే అర్హత కలిగిన మహా నైవేద్య భక్త ఉన్నారు కదా కుమారా అన్నాడు శ్రీనివాసుడు చిరునవ్వుతో మహా నైవేద్య భక్త అతడు ఎవరు చెనక అన్నాడు బ్రహ్మ ఇంకెవరు చతుర్భుజ అహోబిల మహాబలుడు నరసింహదేవుడు శ్రీనివాసుడు చిరునవ్వుతో అన్నాడు బ్రహ్మదేవుడు అహోబిల నరసింహస్వామిని ఆహ్వానించాడు ఆయనకు శాస్త్ర సమ్మతంగా అర్పించి ఆహార పదార్థాలన్నిటిని నివేదన చేశాడు దేవతలు మహర్షులు గంధర్వులు ఇతరులు బాలులు తీరి కూర్చున్నారు అష్టదిక్పాలకులైన ఇంద్రుడు అగ్ని యమధర్మరాజు నిర్వతి వర్ణుడు వాయువు కుబేరుడు ఈశానుడు అందరికీ లోటు లేకుండా వడ్డించారు ఆహుతులందరూ భుజించిన అనంతరం శ్రీనివాసుడు బ్రహ్మను పరమేశ్వరుడిని లక్ష్మిని దిక్పాలకులను అగ్నిని ఆదిశేషుడిని గరుత్మంతుడిని సహా పంక్తిలో అందరితో కలిసి భోజనం చేశాడు ఆ రాత్రి అందరూ వెంకటాద్రి మీదనే విశ్రమించారు మరుసటి ఉదయం వధువు పట్టణమైన నారాయణపురం బయలుదేరి వెళ్లేందుకు నిర్ణయం జరిగింది మరునాటి ఉదయం శ్రీనివాసుడు సకల దేవత సమూహంతో కలిసి ఆకాశరాజు పట్టణానికి పయనం కట్టాడు తన వాహనమైన గరుత్మంతుడిని అధిరోహించాడు శ్రీనివాసుడు బ్రహ్మదేవుడు తన తెల్లహంస వాహనం ఎక్కాడు శివుడు నందీశ్వరుడిని అధిరోహించాడు ఇంద్రుడు ఐరావతం అనే నాలుగు దంతాల ఏనుగును అగ్నిదేవుడు పొట్టేలును ఎక్కారు యమధర్మరాజు పౌండ్రకం అనే పేరు కలిగిన మహిషాన్ని అధిరోహించాడు వరుణుడు జలది అనే మొసలి వాహనం మీద బయలుదేరాడు కుబేరుడు భయంకరాకారమైన నరవాహనం ఎక్కాడు వాయువు జింకను అధిరోహించాడు నైరుతి తన గార్ధబ వాహనం మీద బయలుదేరాడు ఇతర దేవతా స్వరూపులైన గంధర్వులు విద్యాధరులు కిన్నెరలు కింపురుషులు అందరూ తమ తమ వాహనాలపై శ్రీనివాసుడిని అనుసరించారు వెంకటాద్రి నుంచి బయలుదేరిన ఆ దేవ పరివారం అందరికీ కనువిందు చేస్తూ కదిలింది నవగ్రహ దేవతలైన సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహువు కేతువు తమ తమ దివ్యరథాలను అధిరోహించి బయలుదేరారు దేవతా స్త్రీలందరూ తమ భర్తల వాహనాల మీద కూర్చున్నారు మార్గమధ్యంలో ఉన్న పద్మతీర్థం అనే మహాపుష్కరిణిని తన పరివారంతో సమీపించాడు శ్రీనివాసుడు ఆ పుష్కరిణి సమీపంలో ఉన్న సుఖయోగ ఆశ్రమాన్ని సందర్శించాడు సుఖమహర్షి భక్తి శ్రద్ధలతో అందజేసిన అతిథ్యాన్ని స్వీకరించి పరివారంతో పాటు ఆయనను కూడా వెంటేసుకుని నారాయణపురం వైపు తన మహాప్రయాణాన్ని కొనసాగించాడు నారాయణపురంలో అంతఃపుర స్త్రీలు పద్మావతిని పెండ్ల కుమార్తెగా అలంకరించారు పందిళ్లతో తోరణాలతో నగరాన్ని అందంగా అలంకరించారు సకల దేవతల సాక్షిగా జరగనున్న ఈ వివాహానికి నవరత్నాలతో అద్భుతమైన మంటపాన్ని నిర్మించారు మహాశిల్పులు వధువుగా అలంకరించబడిన పద్మావతిని ఏనుగు మీద కూర్చుండబెట్టి పరివార సమేతంగా మంగళ వాద్యాలతో శ్రీనివాసుడికి ఎదురుగా తీసుకువెళ్లారు ఆకాశరాజ దంపతులు ఎదురుకోలు అనే వివాహ సంబంధమైన కార్యక్రమంలో వధూవరులైన పద్మావతి శ్రీనివాసులు ఒకరినొకరు చూసుకున్నారు అప్పుడు ఆకాశరాజు దంపతులను నారదుడు శ్రీనివాసుడికి పరిచయం చేశాడు నారాయణపురం ద్వారం వద్ద ఉన్న ఆలయంలో దుర్గను శ్రీనివాసుడు పద్మావతి దర్శించి అర్చనలు చేశారు తమ వివాహం నిర్విఘ్నంగా జరిగేలా దీవించమని ఇద్దరు జగన్మాత అయిన దుర్గను వేడుకున్నారు అనంతరం ఆకాశరాజు వధూవరులను నారాయణపుర వీధులలో ఊరేగించాడు పుర స్త్రీలు వధూవరువుల మీద అక్షతలు పేలాలు పుష్పాలు వర్షించారు వధూవరుల అతిలోక సౌందర్యం పురప్రజలకు నేత్రపర్వం చేసింది మహర్షులు పఠిస్తున్న వేదమంత్రాలకో మంగళ వాయిద్యాల శ్రావ్యమైన శబ్దాలతో శృతి కలిపింది నవరత్నాలతో పుష్పాలతో మనోహరంగా అలంకరించబడిన విడిది గృహంలో శ్రీనివాసుడు తన దేవతా పరివారంతో విడిది చేశాడు ఆకాశరాజు సోదరుడు తొండమాన్ చక్రవర్తి ఆధ్వర్యంలో వరిని పరివారానికి విందు భోజనం అందచేయబడింది ఆ రాత్రి గడిచి తెల్లవారింది అది శుక్రవారం దశమతిథి ఆ రాత్రి పదమూడు గడియలకు సుముహూర్తం అయినందువల్ల పగలంతా వివాహపూర్వ కార్యక్రమాలు శాస్త్రోత్తంగా జరిగాయి సాయంత్రం కాగానే ఆకాశరాజు బంధుమిత్ర పరివార సమేతంగా విడిదికి వెళ్ళి శ్రీనివాసుడిని కళ్యాణ మండపానికి సవినయంగా ఆహ్వానించాడు ధరణీదేవి కాబోయే అల్లుడికి వశిష్ఠ మహర్షి సూచన మేరకు ఉపచారాలు చేసింది శ్రీనివాసుడు తన పరివారం వెంటరాగా రాజనగరులోని కళ్యాణ మంటపానికి విచ్చేశాడు పురోహితుని సూచనను అనుసరించి ఆకాశరాజు స్వామి పుష్కరిణి తీర్థంలో శ్రీనివాసుడి పాదాలను కడిగాడు వరిని కాళ్ళు కడగడానికి ధరణీదేవి నీళ్లు పోస్తూ ఉంటే పురుష సూక్తం పఠిస్తూ ఆయన పాదాలను కడిగాడు కన్యాదాన సమయంలో ఆయన శ్రీనివాసునికి వజ్ర కిరీటాన్ని కంఠాభరణాలను కేమాందాలను భుజకీర్తులను వజ్ర కంకణాలను బంగారు మలనూలును రత్నాలు చెక్కిన పాదుకలను బహుకరించాడు మాంగళ్య ధారణకు ముందుగా దేవగురువు బృహస్పతి పద్మావతి ప్రవరను ఈ విధంగా పఠించాడు అత్రిగోత్రంలో జన్మించినది సువీరుని ముని మనవరాలు సుధర్ముని మనవరాలు ఆకాశరాజు పుత్రిక ఆయన సౌభాగ్యవతి పద్మావతిని స్వీకరించు అదేవిధంగా వశిష్ఠ మహర్షి శ్రీనివాసుని ప్రవరణను పఠించాడు వశిష్ట గోత్రోధవుడు యయాతి మునివనమడు సూరసేనుని మనవడు వసుదేవుని పుత్రుడు అయిన శ్రీనివాసునకు సౌభాగ్యవతి పద్మావతిని స్వీకరిస్తున్నాం తదనంతరం ఆకాశరాజు శ్రీనివాసుని చేతికి కంకణం కట్టాడు పద్మావతి చేతికి బృహస్పతి కంకణం కట్టాడు వేదమంత్రాలతో పవిత్రం చేయబడిన మంగళసూత్రాన్ని శ్రీనివాసుడు పద్మావతి మెడలో కట్టాడు వశిష్ట మహర్షి వేదోక్తంగా వధువు పద్మావతి చేత లాజాహోమం చేయించాడు దేవతలు మహర్షులు బంధుమిత్రులు అందరూ నవరత్నాలు కలిపిన అక్షింతలను వధూవరుల శిరస్సుల మీద వర్షించారు మాంగళ్య ధారణ అనంతరం వధూవరులను రత్నసింహాసనం మీద ఆసీనులను చేశారు ఆకాశరాజు పాలగిన్నెను చేతిలో ఉంచుకొని అల్లుడిని పూజించాడు వధువు పద్మావతి నాభిని పాలతో తుడిచి శ్రీనివాసుని మాతృమూర్తి స్థానంలో ఉన్న వకులమాలికకు శ్రీ మహాలక్ష్మికి అప్పగింతలు చేశారు ఆకాశరాజు దంపతులు ఒకళమాలిక ఒక యుగానంతరం తన కోరిక తీరడంతో ఆనంద బాష్పాలు రాల్సింది వధూవరుల వేషభూషాలతో అప్రాకృత్యమైన దివ్య సౌందర్యంతో కిరీటాలతో పూలమాలలతో కళ్ళకు విందు చేస్తున్న శ్రీ పద్మావతి శ్రీనివాసుల మీద దేవతలు మహర్షులు పుష్పవృష్టి కురిపించారు శుభం మీకు కనుక కథ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ